పెంటల కడ ప్రార్థన సమయం. దేవాదిదేవ దయామయుడ అత్యంత కృపామయుడ అత్యున్నత సింహాసనంపై ఆశీర్వదైన అద్భుత కరుణ, నీకు స్తోత్రము, నీకు వందనములు తండ్రి. రాత్రి అంతయు మమ్మను నీ దయగల రెక్కల నీడను కాపాడి ఈ పెందల కడ సజీవులుగా లేపినందుకు వందనములు. ప్రభా, లేచిన వెంటనే నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనములు తండ్రి. మా అపరాధములను క్షమించుము నాయన. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేమును క్షమిస్తున్నాము తండ్రి. నేడు తమ తమ పనులకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కాపాడము తండ్రి. వారు ప్రయాణిస్తున్న వాహనములపై నీ రక్తం ప్రోక్షించి క్షేమంగా నడిపించము. వారి మార్గములను సరాళం చేయము ప్రభా. వారి హృదయములలోను తలంపులలోను నీ సమాధానము కావలి ఉంచుము. ప్రతి వారితోనూ సఖ్యతగా ఉండునట్లు వారు పనిచేస్తున్న కార్యాలయములలో శాంతిని నింపము తండ్రి. స్కూలుకు కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థులను మీ కాపుదలలో భద్రపరచండి. వారిని క్షేమంగా చేర్చండి. ముఖ్యంగా వారు చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు గురి కాకుండా కాపాడండి ప్రభా. వారికి మంచి తెలివిని జ్ఞానం ఇచ్చి ఉన్నత స్థితిలోనికి తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. వారి బలవంతుని చేతులని బాణంలవలే నీ బిడ్డలుగా ఇతరులకు మాదిరిగా ఉండుటకు సహాయపడము తండ్రి. నేడు ఎవరైతే నూతన కార్యక్రమంలో గృహప్రవేశములు చేస్తున్నారో వారిని జయప్రదంగా నడిపించము. ఇంటర్వ్యూలకు పరీక్షలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి మంచి జ్ఞానంతో నింపే జయమునివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నములు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి ప్రయత్నములు సఫలం చేయము నాయన. వివాహములు కాక ఎదురు చూస్తున్న వారికి తప్పక మంచి సంబంధములు చూపించము తండ్రి. దేవ, ప్రతి ఇతడి తలుపును విరగొట్టి ఏనుప గడియలను విరగొట్టండి. వారి మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటూ నిరాశతో కృంగిపోతున్నారో అలాంటి వారిని లేవనెత్తి వారికి మంచి ఉద్యోగములు దయచేయము ప్రభా. లేదా వారికి ఒక మంచి మార్గంను చూపించము తండ్రి. ప్రభా, ఇండ్లలో ఉన్న గృహిణులను చిన్నారులను దీవించినాయన. వారికి నిక్షేమమును భద్రతను దయచేయము నాయన. ఎటువంటి శాతాను శక్తులు మరి చొరబడకుండా మీ కాపుదలలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దయమేడ సంతానం కొరకు నిరీక్షిస్తున్న వారిని దీవించము నాయన. నీవు సర్వశక్తిమంతుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. వారిని దర్శించి నీ సంతాన దీవెనను అనుగ్రహించము. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను ఆరోగ్యము దయచేయము నాయన. ఐసీయూలో ఉన్న వారిని బయటకు తీసుకురమ్మని వేడుకొంచున్నాం. ఎవరైతే ఈ దినం హాస్పిటల్స్లో చెకప్కు వెళ్తున్నారో వారికి నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లుగా సహాయం చేయండి నాయన. అంతా సవ్యంగా జరిగించము తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను దీవించము. వారికి ఉన్న అనానుకూలతను తీసివేయండి నాయన. మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యం ఇచ్చి గర్భస్థ శిశువును ఆరోగ్యంగాను ఎటువంటి లోపములు లేకుండా మంచి ఎదుగుదలను దయచేయము ప్రభా. సుఖమైన ప్రసవం దయచేయము తండ్రి. వృద్ధులను మధ్యవయస్కులను కాపాడము. వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి వారికి విడుదలను దయచేయము తండ్రి. ప్రభా, వారికి మంచి ప్రశాంతమైన ఆత్మీయత నిండిన స్థలములలో వారిని ఉంచండి. ప్రభా, దుర్వ్యసనములకు లోనై బయటపడలేక ఉన్న వారిని దయవించి దీవించము, కనికరించము. వారిపై పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తిని బంధిస్తున్నాము. వారికి విడుదలనిచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి తగిన సహాయం చేయము తండ్రి. దేవాది దేవ, రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధమును తండ్రి నివారించమునైనా ఆపివేయము ప్రభా. భయంకర పరిస్థితుల్లో ఉన్నటువంటి అక్కడి ప్రజలను తండ్రి మీరు దయవుంచి ఆదరించమునైనా ప్రభా. ఎన్నో ఇబ్బందులను ఇరుకులను ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయము. ఆత్మీయులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము తండ్రి. ప్రభానైనా మరి నీవు జోక్యం చేసుకొని నాయన ఈ పరిస్థితులన్నింటినీ చక్కపరచమని వేడుకొంచున్నాము నాయన తండ్రి. మరి ప్రభా, నిరీక్షణ నీ రక్షణ నెరగని ప్రతి ఒక్కరిని దీవించి వారిని ఆకర్షించము తండ్రి. వారు నీ రక్షణ పొందుకున్నట్లు నీవు చేసిన శిలువ యాగమును గ్రహించినట్లుగా సహాయం చేయము తండ్రి. ప్రభా, నాస్తికులను దర్శించము నాయన. ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవం తండ్రి. నీ సేవకులను దయచేసి మరి కాపాడి నాయన ప్రభా. వారి ద్వారా అనేకుల రక్షణ పొందుటకు సహాయం చేయండి. వారి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా. సమృద్ధిలోనికి నడిపించమని వేడుకొంచున్నాము నాయన తండ్రి. నాయన, నేడు మా ప్రతి నడతలో మీరుండి నాయన ఇతరులకు మాదిరికరంగా ఉండునట్లుగా సహాయం చేయం నాయన. మేము తిరుగు ప్రతి స్థలంలో నీ ఉండి నాయన మా కాలు జారకుండా కాపాడం తండ్రి. ప్రభా, మా ప్రార్థనలను విని వాటికి జవాబులు ఇచ్చినందుకు వందనములు. ప్రపంచ దేశములన్నిటినీ దీవించి ప్రతి దేశంలో ఉన్న ఇబ్బందులను తొలగించము. మా దేశ రాష్ట్ర పరిపాలకులను దీవించి అందరినూ నీతిగాను యథార్థంగాను పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను దీవించము తండ్రి. దేవా,
నేడు బర్త్డేలు మరి ప్రభా వివాహ దినములు జరుపుకుంటున్న వారికి నీ దీవెనలు కురిపించుమునైన సంవత్సరంను నీ దయా కిరీటంగా ఇచ్చినందుకు వందనములు. గత సంవత్సరం అంతయు నీవు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకు వందనములు. రానున్న సంవత్సరం అంతయు నీ కాపుదలలో వారిని ఉంచి నూతనమైన దీవెనలతో నింపు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి సమస్యలను తీర్చుము తండ్రి. ఎంతమంది మా కొరకు ప్రార్థిస్తున్నారో వారిని కూడా దీవించుమునాయన తండ్రి. ఈ మనవులన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడు నేన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.